वेलकम टू जी इंग्लिश ग्रामर दिस इज पी यादव टीचर ऑफ इंग्लिश इन दिस वीडियो लेट अस नो अबाउट हाउ टू कन्वर्ट स्टेटमेंट्स इनटू क्वेश्चंस व्हिच आर रिलेटेड टू सि क्लास ग्रामर टॉपिक पेज नंबर 43 डियर फ्रेंड्स एंड ऑल यूट्यूब व्यूअर्स ఈరోజు మనము ఈ వీడియోలో హౌ టు కన్వర్ట్ స్టేట్మెంట్స్ ఇన్ క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ను క్వశ్చన్స్గా ఎలా తయారు చేయాలి ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఈ సిక్స్త్ క్లాస్లోనే స్టేట్మెంట్స్ను క్వశ్చన్ తయారు చేయడం మనకు వస్తే మనం హైయర్ క్లాస్కి పోయినప్పుడు ఇంగ్లీష్ బాగా ఈజీగా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది మరియు ఎగ్జామినేషన్లో ఇచ్చినా కూడా మనం ఎలా రాయాలనే దానికోసం సిక్స్త్ క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియోను సిక్స్త్ క్లాస్ విద్యార్థులకు అర్థమయ్యేటువంటి రీతిలో ఎడిట్ చేస్తున్నాను బిఫోర్ గోయింగ్ టు ఫ్రేమ్ క్వశ్చన్స్ లెటర్స్ నో అబౌట్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దే హెల్ప్ యూ ఏ లాడ్ ఫార్ ఫ్రేమింగ్ ద క్వశ్చన్స్ అబ్జర్వ్ ది ఫస్ట్ వన్ ఇఫ్ యూ ఫైండ్ ఏ హెల్పింగ్ వర్బ్ ఇన్ ఏ సెంటెన్స్ దెన్ ద క్వశ్చన్ స్టార్ట్స్ విత్ ద హెల్పింగ్ వర్బ్ దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ని కనుక గమనించినట్లయితే దే ఆర్ మై ఫ్రెండ్స్ వారు నా స్నేహితులు ఇక్కడ ఆర్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ మరి మనం క్వశ్చన్ తయారు చేయాలంటే సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఉన్నట్లయితే ఆ హెల్పింగ్ వర్బ్ సహాయంతోనే మనం క్వశ్చన్ తయారు చేయాలి ఈ హెల్పింగ్ వర్బ్స్కు సంబంధించి నేను చాలా డీటెయిల్ అనేటువంటి వీడియోను కూడా నేను వెయిట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను మీకు ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే ఆ వీడియోను కూడా చూడగలరు ఇప్పుడు మనము హెల్పింగ్ వర్బ్ ఆర్ కమ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ ద సబ్జెక్ట్ దే గో ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్ కాబట్టి ఇక్కడ ఇంటర్చేంజ్ వర్బు వాక్యం మొదట్లోకి వస్తుంది వర్బ్ ప్లేస్లో సబ్జెక్ట్ వెళ్తుంది సెంటెన్స్ చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది అబ్జర్వ్ ద ఆన్సర్ ఆర్ ఆర్దే మై ఫ్రెండ్స్ వారు నా స్నేహితులు వారు నా స్నేహితుల ఇక్కడ ఆర్ ఆర్దే మై ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నుంచి మనం క్వశ్చన్ ఎంత ఈజీగా తయారు చేయగలగమో చూడండి అబ్జర్వ్ అనదర్ ఎగ్జాంపుల్ రాజు ఈజ్ ఏ టాల్ బాయ్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి ఈజ్ కాబట్టి దేంతో మనం క్వశ్చన్ తయారు చేయాలి ఈజ్ ఫస్ట్ సెంటెన్స్ చూసిన వెంటనే మనం ఏం చేయాలి హెల్పింగ్ వర్బ్ని ఐడెంటిఫై చేయాలి హెల్పింగ్ వర్బ్ సహాయంతో మనం క్వశ్చన్ తయారు చేయాలి ఈజ్ రాజు ఏ టాల్ బాయ్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అబ్జర్వ్ ది నెక్స్ట్ వన్ ఇఫ్ దేర్ ఈజ్ మోర్ దెన్ వన్ హెల్పింగ్ వర్క్ దెన్ ద క్వశ్చన్ స్టార్ట్స్ విత్ ద మెయిన్ హెల్పింగ్ వర్క్ ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే ఒకటి కంటే హెల్పింగ్ వర్పులు ఎక్కువగా సెంటెన్స్లో ఉన్నప్పుడు మనము ఎలా క్వశ్చన్ తయారు చేయాలి అనేది దాన్ని నేను చాలా ఈజీగా మీకు వివరిస్తాను అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్ హీ హ్యాజ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ టెన్ ఇయర్స్ ఇక్కడ హ్యాజ్ ఒక హెల్పింగ్ వర్బు బీన్ ఒక హెల్పింగ్ వర్బు కానీ మనం హ్యాజ్ అనేటువంటిది మెయిన్ హెల్పింగ్ వర్బ్గా తీసుకోవాలి ముఖ్యంగా సబ్జెక్టు తర్వాత ఉండేటువంటిది మెయిన్ హెల్పింగ్ వర్బ్ గమనించాలి మరి ఆన్సర్ గమనించినట్లయితే హ్యాజ్ హీ బీన్ లివింగ్ హియర్ ఫార్ టెన్ ఇయర్స్ హీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ ఫార్ టెన్ ఇయర్స్ అంటే అతను పది సంవత్సరాల నుంచి హింసిస్తూ ఉన్నాడా అనేటువంటి అర్థం వస్తుంది క్వశ్చన్ తయారు చేసినప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం గమనిస్తే దే విల్ హ్యావ్ ఫినిష్డ్ దేర్ వర్క్ విల్ హ్యావ్ రెండు హెల్పింగ్ వర్బలు కాబట్టి మన మెయిన్ హెల్పింగ్ వర్బ అయినటువంటి విల్లుతోనే మనం క్వశ్చన్ స్టార్ట్ చేయాలి అబ్జర్వ్ ద ఆన్సర్ విల్ దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ వర్క్ దిస్ ఇస్ ద రైట్ టు క్వశ్చన్ ఫార్ ది అబౌవ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ ది నెక్స్ట్ పాయింట్ ఇఫ్ ద వర్బ్ ఈస్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్ దెన్ ద క్వశ్చన్ స్టార్ట్స్ విత్ డూ ఆర్ డస్ వర్బ్ ప్రజెంటెన్స్లో ఉన్నట్లయితే క్వశ్చన్ మనం డూతో కానీ డజ్తో కానీ స్టార్ట్ చేయాలి డూతో ఎప్పుడు ప్రేమ్ చేయాలి డజ్తో ఎప్పుడు ప్రేమ్ చేయాలి అనేది మనం ఈ కింద గమనిద్దాం డూ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్లోరల్ సబ్జెక్ట్స్ ఐ వి యూ దే ఎనీ ఫ్లోరల్ వచ్చినప్పుడు మనం డూతో స్టార్ట్ చేయాలి డజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింగులర్ సబ్జెక్ట్స్ హీ షీ ట్ ఎనీ నేమ్ ఎనీ సింగులర్తో సబ్జెక్ట్ ప్రారంభమైనప్పుడు మనం డజ్తో క్వశ్చన్ను ప్రారంభించాలి అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఈ వాక్యాన్ని గమనించండి యుఈటిఏ మ్యాంగో ఇక్కడ ఈట్ అనేటువంటి వర్బు యూ అనేటువంటిది ప్లోరల్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మనము డూతో క్వశ్చన్ ట్యాగ్ను స్టార్ట్ చేయాలి అబ్జర్వ్ ద ఆన్సర్ డూ యూ ఈటీఏ మ్యాంగో ఈట్ అనేటువంటి వన్లో ఆల్రెడీ డూ అనేది ఇన్సర్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం డూతో క్వశ్చన్ తయారు చేయాలి డూ యూ ఈటీఎ మ్యాంగో ఈ విధంగా మనం స్టేట్మెంట్ నుంచి క్వశ్చన్ ప్రజెంట్ టెన్స్లో ఇచ్చినప్పుడు ఎలా తయారు చేయాలి అబ్జర్వ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ దే ప్లే గేమ్స్ ప్లే అనేటువంటిది వన్ కాబట్టి డూ దే ప్లే గేమ్స్ అబ్జర్వ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ షీ టేక్స్ మిల్క్ డైలీ టేక్స్ అనేటువంటిది ఫ్లోరల్ బర్బు షీ అనేటువంటిది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం క్వశ్చన్ తయారు చేయాలంటే డజ్తో క్వశ్చన్ తయారు చేయాలి డజ్ షీ టేక్ మిల్క్ డైరీ డజ్తో క్వశ్చన్ ప్రారంభించిన తర్వాత టేక్స్ మళ్ళా రాయకూడదు టేక్ అని మాత్రమే వ్రాయాలి ఇఫ్ ద వర్బ్ బీజ్ ఇన్ ద సింపుల్ పాస్ టెన్స్ దెన్ ద క్వశ్చన్ స్టార్ట్స్ విత్ డేట్ ఒకవేళ వర్బు గనక వీటులో పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బు ఉన్నట్లయితే క్వశ్చన్ ప్రేమ్ చేసేటప్పుడు డిడ్తో ప్రారంభించాలి అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్ షీ ఏ షాంగ్ శాంగ్ అనేటువంటిది సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ వర్బు పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీగా డిడ్ ఇన్సర్ట్ అయి ఉంటుంది క్వశ్చన్ మనము డిడ్ షీ ఏ సాంగ్ డిడ్ షీ సింగే సాంగ్ అని రాయాలి డిడ్తో మొదలుపెట్టిన తర్వాత సాంగ్ అని మనం రాయకూడదు అబ్జర్వ్ జరవ్ దా నెక్స్ట్ ఎగ్జాంపుల్ హీ రోట్ ఏ స్టోరీ ఇక్కడ రోట్ అనేటువంటిది సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ వర్బ్ ఫాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి మనం డిడ్తో క్వశ్చన్ ప్రారంభించి రోట్ను ఫస్ట్ ఫామ్లో వ్రాయాలి అబ్జర్వ్ జరవ్ దిస్ ఆన్సర్ డిడ్ హీ రైట్ ఏ స్టోరీ ఈ విధంగా మనము క్వశ్చన్ను తయారు చేసేటప్పుడు స్టేట్మెంట్ నుంచి హెల్పింగ్ వర్బ్ ఉంటే ఎలా తయారు చేయాలి ఒకటి కంటే ఎక్కువ హెల్పింగ్ వర్బ్లు ఉంటే ఎలా తయారు చేయాలి సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఎలా తయారు చేయాలి సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంటే క్వశ్చన్ ఎలా తయారు చేయాలి ఒక స్టేట్మెంట్ నుంచి క్వశ్చన్ ఎలా తయారు చేయాలి అనేటువంటిది మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకోగలిగినాం మరి ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారు మరి సిక్స్త్ క్లాస్ విద్యార్థులు ఎలా ఆన్సర్ చేయాలనే దాని కింద నేను కొన్ని ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఎగ్జామినేషన్లో చేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ టూ క్వశ్చన్స్ అని ఇస్తారు అని ఇట్లా స్టేట్మెంట్ ఇస్తాడు ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇప్పుడు మన దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి ఆర్ ఆర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అబ్జర్వ్ అనదర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫార్ ది బస్ ఇందులో Helping verb in are. Are students waiting for the bus? This is a question. The teacher is walking slowly. Helping verb in is Is the teacher walking slowly? This is a the question. They are drinking water. Are they drinking water? Usha is cleaning her room. Is Usha cleaning her room? The girl is preparing tea. Is the girl preparing tea? అబ్జర్వ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ యూ గో టు స్కూల్ డైలీ ఈ సెంటెన్స్ను మనం గమనించినట్లయితే వర్బ్ ప్రజెంట్ ఫామ్లో ఉంది కాబట్టి గో అనేటువంటి వర్బ్లో డూ ఉంటుంది డూతో క్వశ్చన్ను ప్రారంభించాలి ద రైట్ ఆన్సర్ ఈజ్ డూ యు గో టు స్కూల్ డైలీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనుండేటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో